వ్యాపారంలో ముఖ్యంగా పెట్టుబడులు చాలా ఎక్కువై పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక వ్యాపారంలో పండించడానికి ఎరువులు క్రిమిసంహారక మందులు వాడడంలో విపరీతమైన పెట్టుబడులు పెరిగి రైతు మోయలేని భారంగా ఈ మధ్య కాలంలో పరిణమించడం అదే విధంగా ఒక పెట్టుబడే కాకుండా ఈ పురుగులు పురుగు మందులు క్రిమిసంహారక మందులు ఎరువులు వాడడం తోటి పంటలు చాలా విషపూరితంగా మారి మనుషులు ఈ మధ్య కాలంలో రకరకాల వ్యాధులకు ముఖ్యంగా క్యాన్సర్ లాంటి జబ్బులకు గురవుతున్నారు దానికి ప్రత్యామ్నాయంగా రైతు సొంతంగా తన ఫామ్ లోనే జీరో బడ్జెట్ తోటి అంటే ఖర్చు లేకుండా తయారు చేసుకునే అనేక పద్ధతులు ఈ మధ్య ముందుకొచ్చాయి అందులో జీవామృతం గానివండి తర్వాత దశపత్ర కషాయం గానివండి ఇంకొకటి మీనామృతం అని కూడా ఈ మధ్య కాలంలో రైతులు చాలా మంది దీన్ని సొంతంగానే తమ ఫామ్ లోనే తయారు చేసుకొని చెట్లకు వాడడం ఫలితంగా చాలా ఉపయోగకరంగా కూడా చెట్లు ఖాతా పూత దశలో ఇవి ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు మనం తయారు చేస్తున్నది మీనామృతం అంటే మనకు చేపలు అందరికీ అందుబాటులో ఉండే ఈ చేపల్ని తీసుకొచ్చి ముక్కలుగా కోసి కానివ్వండి గ్రైండర్లో కానీ రోట్లో కానీ మెత్తగా దంచి ఈ చేపలకు ఒక కేజీ చేపకు ఒక కేజీ బెల్లం ముఖ్యంగా నల్ల బెల్లం కానివ్వండి తాటి బెల్లం కానివ్వండి దొరికితే వాటిని ఈ చేప ముక్కలకు ఈ బెల్లాన్ని జత చేసి మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి మురగబెట్టి రోజు కలియబెడుతూ ఒక 10 నుంచి 12 రోజులు బెల్లంతో కలిపిన నీళ్ళల్లో ఈ చేప ముక్కల్ని కలిపి పైన మూత పెట్టి రోజు పొద్దున సాయంత్రం కలియబెడితే దాదాపు 12 రోజుల్లో మీనామృతం తయారవుతుంది దీనికి సంబంధించి ఈ తయారైన తర్వాత ఒక కేజీ చేపల నుంచి తయారైన ఈ ద్రావంలో ఒక 2 లీటర్ల ఆవు మూత్రాన్ని కలిపి మనం చెట్ల మీద కనుక పిచికారీ చేసినట్టయితే చెట్టుకు పూత కాత దశలో కావలసిన మాంసకృత్తులు పోషక విలువలు దీంట్లో మెండుగా ఉండటంతో చెట్లకు పూత కాత దశలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది వడగట్టి మనం ఒక లీటర్ నీటికి ఒక 20 ml అంటే 20 ml కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది ఇది ఒక వారానికి ఒకసారి 2 సార్లు కనుక మనం చెట్లకు కనుక కొట్టినట్టయితే ఇది మీనామృతం మంచి ఫలితాలని ఇస్తూ ఉంది చెట్లకి మధ్య